సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇప్పటికే కలిగిస్తున్న లబ్ధిని ఇతోధికంగా పెంచి పంచుదాం పంచుకెళ్లుద్దాం అనే వ్యూహంతో అధికార బిఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఎన్నికల కోడు కూయకముందే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించిన ఆ పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రతిపక్షాలకు దీటుగా రూపొందించేందుకు కసరత్తు చేస్తుంది ఈ క్రమంలోనే కేసీఆర్ మానసపుత్రిక అయిన రైతు బంధు కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని మరో యాభై శాతం పెంచనున్నట్లు సమాచారం దాంతోపాటు రైతుల కోసం ఉచిత ఎరువు పథకాన్ని కూడా ప్రకటి తెలుస్తోంది అంతేనా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు కూడా ప్రస్తుతం అందిస్తున్న దానికంటే కొంత అదనంగా కలిపి అందించాలని మేనిఫెస్టో కమిటీ నిర్ణయించినట్లు సమాచారం సీఎం కేసీఆర్ కు ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ మేనిఫెస్టో రూపకల్పన కొత్త పథకాలు తదితర అంశాలపై పార్టీలోని పలువురు కీలక వ్యక్తులతో పాటు తన అంతరంగికులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు వచ్చే ఎన్నికల్లో జనంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ఏ ఏ పథకాలు తీసుకురావాలి వాటితో ఎంతమేర ఓటర్లను ఆకర్షించవచ్చనే అంశంపై చర్చించారు రైతుబంధు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాలకు ఇస్తున్న సొమ్మును పెంచడంతో పాటు ప్రస్తుతం ఆసరా కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా వెయ్యి మేర పెంచాల్సిందిగా కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది అలాగే కేసీఆర్ కిట్లకు నగదు సాయాన్ని పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది వీటితో పాటు అందరికీ ఆరోగ్య బీమా కింద రూపాయలు పది లక్షలతో పాటు హెల్త్ కార్డ్ మహిళలకు ఆర్థిక సాయంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నిరుద్యోగ భృతి పథకం అమలు ఇలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం వీటన్నిటితో పాటు బీసీ మైనార్టీలకు ప్రస్తుతం అందించే రూపాయల పథకంలోనూ పలు మార్పులు చేయాలనే భావనలో ఉన్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన ఆరు గ్యారెంటీలో రైతు భరోసా కింద ఏడాదికి రూపాయలు పదిహేను వేల ఆర్థిక సాయం చెల్లిస్తామని కౌలు రైతులకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే వ్యవసాయ కూలీలకు కూడా రూపాయలు పన్నెండు వేలు చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో కేసీఆర్ ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ క్రమంలోనే ప్రస్తుతం రైతు బంధు పథకం కింద ఎకరానికి ఏడాదికి ఇస్తున్న పదివేల మొత్తాన్ని రూపాయలు పదిహేను వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ప్రకటించిన కేసీఆర్ సర్కారు ఎకరానికి ఒక పంటకు రూపాయలు నాలుగు వేల చొప్పున ఏడాదికి రూపాయలు ఎనిమిది వేలు చెల్లించింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది యాసంగి రైతుబంధును నవంబర్ నెలలో పోలింగ్ సమయంలో ఖాతాలో జమ చేయడంతో అప్పటి టీఆర్ఎస్కు ఓట్ల పంట పండింది